ശരണ്യ അവിമോചക ദ്രോഹരഹിത ചമ്പേലിനു നാ ദോഷമേ കദാ ആത്മാ അശരണ്യ ശ്രമ പ്രമാദ മുലലു ഗോപ ശബ്ദ മേ ദിഹ സമാപ്തമൈനാ ദു ദലിപി സമസിതി വി കദാ ആത്മാ അശരണ്യ അവിമോചക അപ്പകിൽ തൂ തൻറി നീക്കു നാത്മാനഞ്ചുനും ഗോപ്പയാർബു ചേസി കുലിപോ തിവാ ആത്മാ അശരണ്യ യോഹാൻ സുവാർത്ത 19:30 యేసు ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించును. అలాగే 7వ మాటకు సంబంధించి లూకా సువార్త 23వ అధ్యాయం లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నానను ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచాను. ఈ 6-7 మాటలు మీద ముగింపు సందేశాన్ని అందించడానికి ఏర్పాటు చేయబడిన దైవ సేవకులు రెవరెండ్ డాక్టర్ పి విల్సన్ గారిని బట్టి ప్రభును స్తుతిస్తూ వారు ఈ ధ్యానంలో ముగింపు ధ్యానంలో నడిపించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభునామంలో మీ అందరికీ వందనాలు, ధన్యవాదాలు. మీ అందరికీ మరోసారి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గుడ్ ఫ్రైడే రోజును పునస్కరించుకొని ప్రభు యేసు క్రీస్తు శిలువ మీద పలికిన 7 మాటల ధ్యాన ప్రహసనంలో మనం ఇప్పుడు ధ్యానం చేయబోయే మాట 6వ మాట. ఈ మాట యోహాను సువార్త 19:30 మనకు కనిపిస్తుంది. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాననే మాట చూస్తున్నాం. దాని పైన చూడండి 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఎరిగి అని వ్రాయబడింది. సమాప్తమైనది అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. 28వ వచనం 19వ అధ్యాయం సమాప్తం అనే మాట కనిపిస్తుంది. 30వ వచనంలో కూడా సమాప్తం అనే మాట కనిపిస్తుంది. యేసుక్రీస్తు ఒక అంశాన్ని ముగించాడు. దేర్ ఎండ్స్. ఆయన మొదలుపెట్టువాడు, ముగించువాడు. ప్రకటన గ్రంథం 1:18 ప్రకటన గ్రంథం 2:8 ఆయన మొదటివాడు, కడపటివాడు అనే మాటలు రాయబడ్డాయి. ఆల్ఫాయు, ఒమేగాయు. ఆయన ప్రారంభించువాడు, ఆయన ముగించువాడు.
ఆయన ప్రారంభించింది ఆయనే ముగించాలి. లోకంలో మనం చూస్తున్న సంగతుల్లో మొదలుపెట్టేది ఒకడు ముగించేది ఒకడు మనం చూస్తున్నాం. ప్రభువు ప్రారంభించింది ఎవరు ముగించలేరు. ఎవరన్నా ముగించడం జరిగితే ప్రభు ప్రారంభించింది అయి ఉండదు అన్నమాట. అది ఆయన మొదటివాడు, ఆయన మొదలుపెట్టేవాడు కూడా. ఇట్స్ ఎ బిగినర్. ప్రపంచాన్ని ఆయన ప్రారంభించాడు. లేఖనాల్లో మనం చూస్తాం అధికారం 2:3 ఆయన సమస్తమును చేసి నిర్మాణ క్రమాన్ని చేసి విశ్రమించాడు. అంటే చేయడం ముగించాడు. సృష్టి క్రమాన్ని, సృష్టి నిర్మాణాన్ని ఇక కొరతగా ఎవడు సృష్టి చేయలేడండి. కొరతగా సృష్టించడం అనేది మరొకటి లేదు ప్రపంచంలో. సృష్టించబడిన దానిని అర్థం చేసుకోవడానికే ఇన్ని యుగాలు పట్టింది మనకు. ఆయన శిలువ మీద కూడా, శిలువ మీద మరణించడం ఆయన ముగించాడు. సమాప్తం, అదొక రక్షణ కార్యం. రక్తయజ్ఞం, రక్తయజ్ఞం, రక్షణ యజ్ఞం. లోకానికి యాగి చేస్తున్నట్టుంది, అల్లరి చేస్తున్నట్టుంది, కేకలు వేశారు. సిలువేయండి, సిలువేయండి అని కేకలు వేశారు. మానవ కేకలు, మానవ మేకులు యేసుక్రీస్తును సిలువ వేశాయి. మానవ కేకలు, మానవ మేకులు ప్రభువును సిలువ వేశాయి. ప్రియులారా, ఆయనను వెర్రికేకలు వేసి సిలువకు అప్పగించారు. వెర్రికేకలు వేసి అప్పగించారు. యాగి చేస్తున్నాం అని అనుకున్నారు, యాగి చేస్తున్నామని అనుకున్నారు. యజ్ఞం చేస్తున్నాను అని ఆయన రుజువు చేశాడు. సమాప్తం, రక్షణ కార్యము సమాప్తం, శిలువ యజ్ఞము సమాప్తం. ప్రభు అని యేసుక్రీస్తు ముగించాడు. సంపూర్ణం అయిందని, ఇట్స్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అంటే ఏదన్నా చక్కగా ముగించినప్పుడు ఇలా వేలు పెట్టి చూపిస్తాం సాధారణంగా. దేర్ ఎండ్స్ వండర్ఫుల్, మార్వెలస్, డన్ అంటాం. మన వాట్సాప్ మెసేజ్లో కూడా ఏదన్నా మంచి సందేశం అయినప్పుడు ఆ మెసేజ్కి మద్దతు తెలుపుతూ ఈ బొటన వేలు పైకెత్తిన సింబల్స్ పంపిస్తుంటాం. ప్రభువు శిలువ మించి ఇలా అన్నాడనమాట, సమాప్తం, దేర్ ఎండ్స్. యేసుక్రీస్తు శిలువ యజ్ఞాన్ని, శిలువ యాగాన్ని సమాప్తి చేసి ఆయన రక్షణ కార్యాన్ని ముగించాడు. ఈ సమాప్తి ఎలాంటిదంటే మనం గమనించగలం. ఇది ఒక విజయం, ఇది ఒక విజయం, ఇది ఒక విజయ దుందుపి, విజయ ఢంకా, విజయ పతాకం ఎగరవేయడం. పౌలు కొలసీలకు రాసిన పత్రిక 2:15 చూస్తాం, ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధములుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనుపరిచెను. డన్, సమాప్తం, సెలబ్రేషన్ ఇది. ఆయన ఒక విశ్వవ్యాప్త రక్షణ సెలబ్రిటీ. ఆ పదం చాలా చిన్న పదం ప్రభువుకి వాడడానికి.
ఏనుగును వివరించడానికి చీమను పోలిగ్గా తీసుకున్నంత చిన్న పదం అది చెప్పాలి అంటే. ఆయన శిలువ మీద జయోత్సవాన్ని చేశాడు, విజయ పతాకాన్ని ఎగురవేశాడు, విజయ దుందుమి మ్రోగించాడు, విజయ ఢంకా బజాయించాడు. ప్రియులారా, డన్ శిలువ చేత. శిలువ చేతగానితనం కాదు ప్రియులారా, శిలువ చేతగానితనం కాదు. దేవుళ్లకు మనుషులు ఆయుధాలు సప్లై చేస్తున్నారు, మనుషులు దేవుళ్లను కూడా ఆయుధ కర్మాగారంగా మార్చారు. ఇన్ని చేతులుంటే అన్ని ఆయుధాలు సప్లై చేస్తున్నారండి. బొమ్మల్లో మనం చూస్తున్నాం కదా, దేవునికి ఆయుధాలు ఏమిటి? అదొక వెర్రితనం. దేవునికి ఆయుధాలు ఏమిటండి? గుడ్డివానికి టార్చ్ లైట్ ఎందుకు? దేవునికి ఆయుధాలు ఏమిటి? యేసు క్రీస్తు శిలువ ఆయుధం, ద వెపన్ ఆఫ్ క్రాస్. శిలువ చేత, శిలువ చేత. పేతురు పత్రికలో మనం చూస్తాం ప్రియులారా, పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనంలో, క్రీస్తు శరీరమును శ్రమపడును గనుక మీరు నట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. ఈ మొదటి వచనంలో, మొదటి లైన్లో, 4వ అధ్యాయం మొదటి వచనం మొదటి లైన్లో శ్రమ అనే మాట ఉంది. శ్రమ అనే మాట క్రిందే ఖచ్చితంగా ఆయుధం అనే మాట ఉంది. ఈ రెంటిని బాక్స్ కట్టండి. నా బైబిల్ అలాగే బాక్స్ కట్టాను నేను. ఏమవుతుంది అప్పుడు? అది శ్రమాయుధము. క్రాస్ ఈజ్ ఎ వెపన్, ఎ వెపన్ ఆఫ్ ఎఫ్లిక్షన్, ఎ వెపన్ ఆఫ్ ఎఫ్లిక్షన్. యేసుక్రీస్తు శ్రమాయుధారి, శ్రమాయుధారి. ఏం జరిగింది? శిలువ చేత జయము, సమాప్తము. దేర్ ఎండ్స్. ఇక ఇతర రక్షణ కార్యాలు ఎవరు చేయనక్కర్లేదు. మన కొరకు ఒక్కమారే ఆయన శ్రమను అనుభవించి మనకు రక్షణ ప్రసాదించాడు. మన కొరకు ఆయన ఆ గొప్ప కార్యాన్ని జరిగించాడు. ప్రభునేసు క్రీస్తు మనకు రక్షణ ప్రసాదించాడు ప్రియులరా. విమోచన కార్యం సమాప్తమైంది. ఇట్ ఈస్ డన్, సమాప్తము అని కేక వేశాడు. శిలువ మీద ఒక ప్రకటన చేశాడు, ఎన్ అనౌన్స్మెంట్, ఎ డిక్లరేషన్ దట్ వాజ్ మేడ్ బై జీజస్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ ఈజ్ దేర్ ఎండ్స్, సమాప్తము. ప్రభు యేసుక్రీస్తు మన పక్షంగా పనిని సంపూర్ణం చేశాడండి. పర్ఫెక్ట్ జీజస్, పర్ఫెక్ట్ జీజస్. ఆయన చేసిన కార్యం ఎంత గొప్పది ప్రియులారా, ఎంత పరిపూర్ణమైనది. ఆయన ఒక్కడే ఈ మాట చెప్పగలిగిన వాడు. సమాప్తము అనే మాట పలికి మనకు రక్షణ కార్యాన్ని ముగించి ఏమంటున్నాడు ఆయన? శిలువ చేత మనకు జయమిచ్చాడు. అందుచేత 7 మాటలు ధ్యానం చేస్తుండగా ఈ విచార పలుకులు కాదండి, విజయధ్వనులు, సౌండ్స్ ఆఫ్ విక్టరీ, సౌండ్స్ ఆఫ్ విక్టరీ. ఏ విక్టోరియస్ స్టేట్మెంట్, సమాప్తం. అందుచేత ఆయన ముగించిన ఆ గొప్ప రక్షణ కార్యానికి మనము వారసులం అనుభవించడానికి. అందుచేత అనుభవిద్దాం రక్షణను. ఆస్వాదించిన అనుభవంలో ప్రభు కొరకు జీవించడం మనకు ధన్యత. కరోనా కేక వేస్తుంది, కరోనా కేక వేస్తుంది.
కరోనా కరిగిపోతుంది, కరోనా కలవరపడుతుంది, కరోనా ఏం చెప్పబోతున్నాను చెప్పండి, కరోనా కరిగిపోతుంది, కరోనా కలవరపడుతుంది, కరోనా కనబడకుండా వెళ్ళిపోతుంది శిలువ ముందు. ఇట్ షాల్ డిజపియర్. కొంతకాలం శ్రమ పడిన పిమ్మట ఆయనే మనల్ని సంపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచును. జయహో అని చెప్పాలి, జయహో. ఈ లాక్డౌన్లో టెస్ట్ డోసు మాత్రమే, తర్వాత టెస్ట్ ప్రారంభమవుద్ది ఎవరికి, ఈ కరోనా డోసు తెచ్చిన వాడికి, అంటే చైనా అని కాదు నా ఉద్దేశం, అపవాదికి. ప్రభువు వాడి తోక కోసి కారం పెడతాడండి మనల్ని. కాపాడు రక్షకుడు ఆయన ఇస్తున్న జయహో శబ్దం ఏమిటి, సమాప్తము. దేరెండ్స్ ఈ స్పృహలో ప్రభుని స్తుతిస్తూ మనం తదుపరి మాట వినడానికి ముందుకు వెళదాం. ఈ ధ్యానాన్ని ప్రభు మన మనసుల్లో ఆయన స్థిరపరచునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభునామంలో మరోసారి మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మాటలు ఆలకించడానికి, లేఖనాలు ఆలకించడానికి మీకు ఉన్న శ్రద్ధ, అభిలాష దేవుని దగ్గర నమోదైంది. అందును బట్టి మీ అందరిని అభినందిస్తున్నాను. యువర్ ఆల్ నేమ్స్ ఆర్ ఎన్రోల్డ్ ఇన్ ద రిజిస్టర్ ఆఫ్ గాడ్. భూమి మీద మనం కలుసుకోవడానికి ఆంక్షలు, ఏర్పాటు చేయబడ్డాయి, నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి. మీరు భూమి మీద కలుసుకోకూడదని ప్రపంచ ప్రభుత్వాలు ఆంక్షలు జారీ చేయగా ప్రభు ఏం చేశాడో తెలుసా, ఒరే మీరు భూమి మీద కలుసుకోవడం అవసరం లేదు కానీ మేఘాల మీద కలుసుకోండి అన్నాడు. యూట్యూబ్ ద్వారా, జూమ్ ద్వారా, అంటే ఏమిటి అర్థం, మేఘాల మండలం, మేఘమండలం, మేఘమందిరం. ఆయన మనకు మేఘాలను పంపించాడు. ఇక్కడ సమావేశం అవ్వండి, ఇక్కడ లాక్డౌన్ కనిపించదు. మన సందేశం శాటిలైట్కి వెళ్ళి మళ్ళీ వస్తుంది అంటే ఏమిటి అర్థం, ఇది మేఘ సందేశం, మేఘ మండలం నుండి వినబడుతున్న సందేశం. ప్రియులారా, ప్రభువైన దేవుడు ఏర్పాటు మనకిచ్చాడు, ఏర్పాటు మనకిచ్చాడు. మనం ధ్యానం చేస్తున్న క్రమంలో లూకా సువార్త 23:46, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాన నేను. ప్రభు నిష్క్రమించే ముందుగా తన దగ్గర ఉన్న వస్తువులన్నీ అప్పగిస్తున్నాడు. ఒక వ్యక్తి డ్యూటీ నుండి వెళ్ళేటప్పుడు కంపెనీకి చెందిన వస్తువులన్నీ అప్పగించి వెళ్ళాలి. రిటైర్ అయినప్పుడు ప్రభుత్వానికి చెందినవన్నీ కూడా అక్కడే వదిలిపెట్టి రావాలి. ఆ క్రమంలో యేసుక్రీస్తు విధి నిర్వహణ ముగించిన తరువాత, రక్షణ కార్య విధి నిర్వహణ సెలవు మీద ముగించిన తరువాత, ఆయన అప్పగించిన ఆఖరి వస్తువు ఏమిటంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. జీసస్ హ్యాండెడ్ ఓవర్ ద సోల్ ఆఫ్ హిజ్ ఓన్. ఆత్మను అప్పగించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు
సిలువ మీద పలికిన ఏడు మాటల్లో చివరి మాట ఇది. ఆత్మను అప్పగించి ప్రాణము విడిచిననుంది అదే వచనంలో. ఆత్మను అప్పగించి మరణించాడు. ఇక్కడ ఒక వైవిధ్యం ఉంది ప్రియులారా. ప్రసంగి గ్రంథంలో మనకేం కనిపిస్తుంది, లేఖనాల్లో మనకు కనబడే మాట ఏమిటంటే, మన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళును అని మనం చూస్తాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో ఆ మాటలు మనకు కనిపిస్తాయి. గమనించండి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో 7వ వచనం, మన్నైది వెనుక వల్లే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరును. అంటే మనం ముందు మరణించి తరువాత ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. యేసుక్రీస్తు అలా కాదు, ఆయన ముందు ఆత్మను అప్పగించి తర్వాత ఏం రాయబడింది, మరణించిన ప్రాణము విడిచెను, ప్రాణము విడిచెను. యేసుక్రీస్తు ఆయన ప్రాణము విడవడానికి ముందే ఆత్మను అప్పగించాడు. మనము ప్రాణం విడిచిన తర్వాత మన ఆత్మ వెళ్ళిపోతాడు. ప్రభుకి మనకుండే వ్యత్యాసం అది. నేనే ప్రాణమును పెట్టుచున్నాను, నేనే తీసుకుంటాను. ఆయన ప్రాణం మీద ఆయనకు సర్వాధికారం కలిగిన వాడు, ప్రాణం పెట్టగలిగిన వాడు, ప్రాణం తిరిగి తీసుకునగలిగిన వాడు. ఆయన ప్రాణం ఎలాగ మరలా తీసుకున్నాడో వచ్చే ఆదివారంలో ఈస్టర్ రోజున మనం ధ్యానం చేస్తాం కదా. ప్రాణము విడిచాను, జీసస్ లెఫ్ట్ హిజ్ లాస్ట్ బ్రీత్. మన కొరకు ప్రాణం విడిచాడు. ఎందుకు ప్రాణం పెట్టాడో కారణాన్ని లేఖనాల్లో మార్క్ సువార్తలో మనం చూస్తాం ప్రియులారా. మార్క్ సువార్తలో చాలా స్పష్టంగా ఈ మాట 10వ అధ్యాయం 45వ వచనంలో వ్రాయబడింది, మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను. తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను. ఎంత సింపుల్గా వ్రాశాడు ఆయన, ప్రాణము ఇచ్చుటకు. ఒక వస్తువు మనం ఇచ్చినంత తేలిగ్గా, ఎరే అక్కడి నుంచి వస్తున్నా మా ఫ్రెండ్ దగ్గరికి, ఇంటి డాడీ ఎందుకు వెళ్ళావు, వాడి నోట్స్ నేను తీసుకున్నాను ఇచ్చి వస్తున్నాను, అంత తేలిగ్గా ప్రభు ప్రాణాన్ని ఇచ్చాడు. మనం ఒక పుస్తకం ఇచ్చినట్టుగా, ఒక పెన్ ఇచ్చినట్టుగా, ఒక వస్తువు ఇచ్చినట్లుగా ప్రభు తన ప్రాణాన్ని మన కొరకు అంత ఫణంగా పెట్టాడండి. మనం మన ప్రాణ ప్రేమికులం, మన ప్రాణాన్ని ఎంత ప్రేమిస్తామంటే అంతకంటే ప్రేమించే వస్తువు మనకు లేదు. హయ్యెస్ట్ రేటు పలుకుతుంది అక్కడ మనకు, మన ప్రాణమే హయ్యెస్ట్ రేటు పలుకుతుంది. మా ప్రాణానుకున్న మార్కెట్ రేటు అంతా ఇంత కాదు. ప్రాణం అంశం వస్తే ప్రభువును కూడా లెక్క చేయం. కొంచెం ఆదాయం ఎక్కువ వస్తుందంటే ఆరాధనలు మానివేసిన వారు లేరు. కొంచెం ఏదో లబ్ధి లాభం కనబడుతుందంటే మందిరాలు ఎగ్గొట్టిన వారు లేరు. ఇప్పుడంటే చట్టాలు వచ్చాయి మన ఆగం, అది వేరు సంగతి. ప్రభు కొరకు జీవించే క్రమంలో ఒక చిన్న అంశం దగ్గరే మనం కక్కుర్తి పడతాం, రాలేము. ఒంట్లో బాగోపోతే రాలేం. ప్రభు దగ్గరికి రావాలంటే ప్రభు అన్ని సదుపాయాలు మనకు చేయాలి.
ప్రభువు ప్రాణాన్ని లెక్క చేయలేదండి, ప్రాణాన్ని లెక్క చేయలేదు. అందుచేతనే అనేకుల కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు అనే మాట చాలా తేలిక మాట రాశారు అక్కడ. ఆత్మ బలిదానం, ప్రాణార్పణం ఇలాంటి పదాలు కాదు. ఆత్మాహుతి ఇలాంటి పదాలు కాదు. ప్రాణము ఇచ్చుటకు వచ్చెను, ప్రాణము విడిచెను. హి లెఫ్ట్ హిజ్ లైఫ్. ప్రియమైన సహోదరి సహోదరులరా, ప్రభు అని యేసుక్రీస్తు ప్రాణాన్ని విడవడానికి ఎంత ప్రయాసపడ్డాడో చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఇలా వ్రాయబడిందండి. మొదటి వచనంలోనే, మొదటి రెండు వచనాలలో, ఆయన తన ఎదురు ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసన కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఏం రాయబడింది ఇక్కడ? సిలువను సహించి అవమానం నిర్లక్ష్యపెట్టి ఆయన సింహాసనాసీనుడుగా, సింహాసనాన్ని అధిష్ఠించడానికి ఆయన అర్హుడయ్యాడు. ప్రియులారా, ప్రియమైన సహోదరి సహోదరులరా, శిలువ నుండి సింహాసన యాత్ర ఇది. అది ఈ జీపీఎస్, 7 మాటల గుడ్ ఫ్రైడే జీపీఎస్ ఏమిటి? యేసుక్రీస్తు జీపీఎస్. ఆయన శిలువ మీద నుండి సింహాసనం మీదకి వెళ్ళడం, ప్రాణము విడిచి సింహాసనాసీనుడుగా, తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండువాడుగా, ఆయన విజయ మరణాన్ని, వీర మరణాన్ని శిలువ మీద అనుభవించాడండి. ప్రాణము విడిచెను, ప్రాణము విడిచెను. ప్రభు మనల్ని ప్రాణం విడవమని చెప్పడంలా, ప్రాణం ఉన్నంత వరకు నా కొరకు జీవించండి. కీర్తనకారుడు అంటున్నాడు, నా జీవితాంతం, నా జీవితం ఉన్నంత వరకు చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను. అంటే చిరకాలం అంటే లైఫ్ లాంగ్ అని అర్థం, లాంగ్ లైఫ్ కాదు. యేసుక్రీస్తు ఎంతవరకు అండి మనకు? లాంగ్ లైఫా, లైఫ్ లాంగా? లాంగ్ లైఫ్ కోరుకుంటున్నారు, ఎక్కువ కాలం బతికేయాలి, మంచి ఆశే. కానీ దేవునికి దక్కకుండా, దేవునికి దక్కకుండా దేవునికి దక్కడం, దేవుని కొరకు జీవించడం. ప్రభు మన కొరకు జీవించి మరణించాడు, మనం ఆయన కొరకు మరణించిన ఆయన కొరకు జీవించడం చెయ్యాలి. ఏమంటే అర్థమవుతుందా? ఆకలి మీద ఉన్నారు కాబట్టి అయోమయంగా ఉందా? ఆయన మన కొరకు జీవించి మరణించాడు, మనము మరణించిన ఆయన కొరకు జీవించాలి. మన కొరకు ప్రాణం విడిచాడు, ప్రాణమంత ప్రేమించాడండి యేసుక్రీస్తు. ప్రాణము పోవునంతగా ప్రేమించాడు, పరలోకం కంటే ఎక్కువ ప్రేమించి పరలోకాన్ని విడిచిపెట్టాడు. ప్రాణం కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించి ప్రాణాన్ని కూడా విడిచిపెట్టాడు. ఆయన ప్రాణము విడిచెను, తండ్రి నా ఆత్మ నీకు అప్పగించుకొనుచున్నానని ప్రాణం విడిచాడు. అందుచేత ప్రియమైన సహోదరి సహోదరులరా, ఆయన మన కొరకు ఆత్మత్యాగం చేశాడు. ఆత్మత్యాగం అంటే ప్రభువుకు ఆత్మను అప్పగించాడు. అందుచేత మనమేం చేయాలి? అప్పగించబడిన ఆయన క్రమాన్ని, రక్షణ కార్యాన్ని లోకంలో ప్రకటించడానికి, ఆయన కొరకు జీవించడానికి మనం ఆయనకు అప్పగించబడాలి.
లెట్ అస్ హ్యాండ్ ఓవర్ అన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రభా, మీ చేతికి మమ్మల్ని మేము అప్పగించుకుంటాం, మీ కొరకు జీవించే క్రమంలో దీవించండి ప్రభువా అని ఒక మానసిక కేక వేస్తూ మౌన గంభీరంగా ఆయన పాదాలు పెనవేసుకొని ఈ కరోనా కాలంలో ప్రభు వైపు చూస్తూ గంభీరమైన తీర్మానం చేయాలి. ప్రభువా, మా కొరకు మీరు మీ ఆత్మను అప్పగించి ప్రాణం విడిచారు, మేము కూడా ప్రాణం ఉన్నంత వరకు మీ కొరకు మేము జీవిస్తాం అనేది మనం చేసినప్పుడు ఆయన శిలువ మరణం సార్థకమవుతుంది. ప్రియులారా, సార్థకమవుతుంది. ఆ క్రమంలో ఆ తీవ్రమైన భావజాలం కలిగి ప్రభు కొరకు జీవిద్దామా? ఇది నిష్క్రమణ పదం అండి, ప్రభు పలికిన నిష్క్రమణ పదం. చరమాంకపు మాట ఏమిటి? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. అందుచేత ఆయన కొరకు మనం అప్పగించుకుందాం, అర్పించుకుందాం, ఆయన కొరకు జీవిద్దాం, ఆయన చేత దీవించబడదాం. ప్రభు అయిన దేవుడు ఈ క్లుప్త ధ్యానాలను మన ఆత్మీయ మేలు కొరకు ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, కొన్ని ప్రాముఖ్యమైన ప్రకటనలు. ఉదయ కాలం గుడ్ ఫ్రైడే కార్యక్రమాన్ని వీడియో రికార్డ్ చేసినటువంటి ప్రార్థన టీవీ యాజమాన్యం సిబ్బందికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే గృహాల్లో ఉంటూ ఈ ఆన్లైన్ గుడ్ ఫ్రైడే సర్వీస్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మళ్ళా ప్రభుత్వం వారు త్వరలో వారు సడలితో సందేశాన్ని అందించినప్పుడు ఆ ప్రకారంగా మనం కొనసాగించబడదాం. మన గృహాలను ఉంటూ ఈ కరోనా వైరస్ ప్రభావంతో ఉన్న వారికి దేవుని కరుణ పూర్తిగా అనుగ్రహించబడాలని, కరోనా పూర్తిగా కనుమరుగు అవ్వాలని ప్రార్థనలు ఉంటూ వాక్య ధ్యానాల్లో ఆశీర్వాదకర సమయాన్ని ఎవరికి వారికి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ, మరోసారి 13 సంవత్సరాల వయసు నుంచి 40 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి వారు ఆదికాండం నుంచి ప్రకటన వారు కూడా బైబిల్ చదువుతూ కొన్ని సందర్భాల్లో అవసరతను బట్టి అండర్లైన్ చేస్తూ బైబిల్ పూర్తి చేసి దేవుని ఆశీర్వాదాలు అనుభవించవలసింది మనం చేస్తూ, వారికి ప్రత్యేకమైన విలువైన బహుమతులు కూడా వారికి అందించబడను. థ్యాంక్ యూ. అలాగే 12వ తారీఖు ఆదివారం ఈస్టర్ సండే, ఈస్టరు పునరుద్ధరణ ప్రత్యేకమైన ఆదివారం ఆరాధన కూడా యథావిధిగా 7:30కి ఈ ఆన్లైన్ వర్షిప్ సర్వీసు జరుగుతుంది. దయచేసి పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. మహాపరిశుద్ధురా జీవాధిపతి యేసయ్య, మీకు వందనాలు. రాజా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సర్వ మానవాళి పాపమును పరిహారార్థమే యజ్ఞబలి పశువుగా సదాకాలం నిలిచే ఒకే ఒక బలిగా మీరు కలవరుసుల్లో చేసిన బలియాగమును బట్టి, మీరు చెల్లించిన మూల్యమును బట్టి, చిందించిన పవిత్రమైన రక్తమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్య, మీరు సిలువలో పలికిన విలువైన 7 మాటల మీద జ్ఞానంలో నడిపించిన ప్రతి ఒక్క సహోదరుని బట్టి, దైవ సేవకుని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎంతమంది ఈ మాటలు వింటుండగా కదిలించబడి ప్రేమ క్షమ నతని సంతరించుకొని రక్షణ తీర్మానం చేస్తూ మరింతగా బలహీనతలు సరి చేసుకుంటూ సమీపస్తులు కావాలని తమ తమ అప్పగించుకున్న ప్రతి బిడ్డను కూడా ప్రతిష్ఠించమని ఎడుకుంటున్నాను. జీవాధిపతి, మరోసారి ఈ కరోనా వైరస్ ఇంపాక్ట్ గురైనటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, స్పర్శించండి, స్వస్థపరచండి. మీ రక్తదాలతో శుద్ధీకరిస్తూ మరింతగా వ్యాప్తి చెందకుండా సంపూర్తిగా కనుమరుగైన ప్రతండి, కంప్లీట్ ఎలిమినేషన్ ఎరాడికేషన్ జరిగినట్లుగా నీకు మనం పొడిగించమని. పోలీసు వారు, అరే వైద్యులు, ప్రభుత్వం వారు అనేక రీతిలో ప్రయాసపడుతున్నారు తండ్రి. వెరీ షార్ట్ టైం, చాలా తక్కువ కాల వ్యవధిలోనే ఈ లాక్డౌన్ ఎత్తివేసి అన్ని దేశాల్లో ఈ లాక్డౌన్ ఎత్తివేసి జనజీవన స్రవంతి మళ్ళా తిరిగి నార్మల్ సిచ్యువేషన్స్ కలిగి సార్వత్రిక సంఘములు ఉన్న భాగమైన స్థానిక సంఘములు అందరూ కలుసుకుంటూ సేవకులతో విశ్వాసులతో సన్నతించి మిమ్మల్ని స్తుతించినట్లుగా ఆత్మస్థితి కలిగి ఆరాధించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని. మరోసారి ప్రార్థనా టీవీ వారు ఈ గుడ్ ఫ్రైడే కార్యక్రమాన్ని
రికార్డ్ చేసిన కారణాన్ని బట్టి ప్రార్థనా టీవీ యాజమాన్యమైన సిబ్బందిని మీరు ఆశీర్వదించమని, మరింతగా వారి యొక్క పరిచయాలను విస్తృతపరచమని, ఎవరికి వారిగా గృహాల్లో ఉంటూ ఈ ఆన్లైన్ గుడ్ ఫ్రైడే సర్వీసులో పాల్గొనే ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన దీవెన దయచేయమని, యేసుక్రీస్తు ప్రభు ప్రశస్తమైన నామంలో స్తుతించి కీర్తించి ప్రార్థించి వినేమగా వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఆన్లైన్ సర్వీసులో ఏకీపించిన ప్రతి ఒక్కరికి, ఈ గుడ్ ఫ్రైడే కార్యక్రమంలో పాలిభావస్తులు ప్రతి ఒక్కరికి కానీ ప్రేమించు బిడ్డలకు సదా తోడేండునుగాక. అందరి చేతులు పైకెత్తి ఆశీరావంబుల్ మా మీద వర్షింప చేయు మీసా, ఆశతో నమ్మి యున్నాము నీ సత్య వాగ్దత్తము, ఇమ్మాహి మీద కృమ్మ రిల్చుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షం మున్ కృమ్మ రిల్చుము దేవా, ఆశీరావంబుల్ మా మీద వర్షింప చేయు మీసా, ఆశతో నమ్మి యున్నాము నీ సత్య వాగ్దత్తము, ఇమ్మాహి మీద కృమ్మ రిల్చుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షం ముల్ కృమ్మ రిల్చుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలు. బ్రో యేసు మహారాజ్కే, త్వరలో రారబోతున్న రారాజ్గా రాబోతున్న యేసు రాజ్కే.